వెల్కమ్ టు మీ వన్ రైన్ కుమార్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. సో మన ఛానల్లో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్, పెన్షన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమా పథకం. ఆంధ్రప్రదేశ్లోని ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెబుతూ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఆ సంస్థ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమాద బీమా కల్పించనున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలకు అనుగుణంగా ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వుల వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులకు బీమా అందించడం కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సితో ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. ఈ బీమా సదుపాయంతో ఉద్యోగులకు 40 నుంచి 50 లక్షల వరకు ప్రమాద బీమా అందుతుందన్నారు. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగులకు ఈ మొత్తాన్ని అందించనున్నారు. ఎవరైనా ఉద్యోగి సహజ మరణం పొందితే వారి కుటుంబానికి కూడా 5 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. దీంతోపాటు మరణించిన ఉద్యోగి పిల్లల చదువుకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని వివరించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.